పాతని యొక్క రచనల్లో చాలా చాలా ముఖ్యమైనది ఆంధ్ర మహాభాగవతం అండి. ఆంధ్ర మహాభాగవతం. అసలు భాగవతం అంటే ఏంటి సార్ అని అడిగితే భగవతానాం చరితం భాగవతం అంటారు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనం చూసినట్లయితే భగవతానాం చరితం భాగవతం, భగవతానాం చరితం భాగవతము అంటారు. అంటే దీని అర్థం ఏంటి సార్ అని అడిగితే భగవతుల చరిత్రే భాగవతం అని అంటారు. భగవతుల చరిత్రనే భాగవతం అంటారని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది కదా. మరి భగవతులు అంటే ఎవరు సార్ అని అడిగితే విష్ణుమూర్తి యొక్క భక్తులుగా మాత్రం మనం చెప్పుకోవాలి. విష్ణుమూర్తి యొక్క భక్తులు అంటే మనకేం అర్థం అవ్వాలి? భాగవతం అంటే విష్ణుమూర్తి యొక్క భక్తుల యొక్క చరిత్ర. సార్ భాగవతం అనేది ఒక పురాణం అండి. భాగవతం అనేది ఒక పురాణం. ఈ పురాణంలో పంచ లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశాని చరితం పురాణం పంచ లక్షణం అంటారు. అయితే ఈ భాగవతంలో దశవిధ లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. ఈ పురాణము దశవిధ సమన్వితం అని చెప్పి భాగవతంలో చర్చించడం జరిగింది. అయితే ఈ భాగవతాన్ని సంస్కృతంలో ఎవరు రాస్తున్నారు? వేదవ్యాసుడు. అంటే సంస్కృతంలో భారతాన్ని భాగవతాన్ని రెండింటిని కూడా వేదవ్యాసుడే రాసున్నాడు. అయితే వేదవ్యాసుడు రాసినటువంటి భాగవతము ఆ 18 పురాణాలు ఉన్నాయి కదా. ఈ 18 పురాణాల్లో వరుస క్రమంలో 5వ పురాణం అండి భాగవతము. 5వ పురాణం వరుస క్రమంలో 5వ పురాణమైనటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు చాలా సంతోషించున్నాడు బమ్మిరిపోతున్నా. ఎందుకంటే నిజంగా సంస్కృతంలో భారతాన్ని భాగవతాన్ని రెండింటినీ వేదవ్యాసుడే రాస్తున్నాడు. కానీ కవిత్రయం యొక్క దృష్టి కేవలము భారతం మీద మాత్రమే పడింది. నన్నయ్య తిక్కన ఎర్రన్లు భారతాన్ని మాత్రమే అనువదించి భాగవతాన్ని అనువదించకపోవడం నా యొక్క అదృష్టమయ్యా అని చెప్పి బమ్మిరిపోతను చెప్పుకున్నాడు. అంటే అంతటి సహజ కవి, సహజ పండితుడు, నిగర్వి. అంటే గర్వం లేదనేసి మనకి ఆ మాటల ద్వారా తెలుస్తుంది. అదే వేరే కవి అయితే ఏమని ఉంటాడు? కవిత్రయం వారు చేతగాక వాళ్ళు విడిచిపెడితే నేను దాన్ని అనువదించానని చెప్పుకుంటారు. అయితే బమ్మిరిపోతను ఏమన్నాడు సార్? కవిత్రయం వారు విడిచిపెట్టడము, భాగవతాన్ని విడిచిపెట్టడం తన యొక్క అదృష్టం అని బమ్మిరిపోతను అంటే బమ్మిరిపోతను భాగవతం రాయడం మన యొక్క అదృష్టం అని నేను అంటానండి. ఎందుకంటే పోతనంత గొప్పగా ఏ కవి కూడా భాగవతాన్ని రాయలేడండి. ఎందుకంటే మన ఆంధ్రదేశంలో ఈ రామాయణ మహాభారతాల కంటే భాగవతమే గొప్ప అద్భుతమైనటువంటి ప్రాచుర్యం పొందింది. ఆ రోజుల్లో నిరక్షరాస్యులైనటువంటి అనేక మందికి కూడా భాగవతంలో పద్యాలు అనేవి అంట బాగా అసలు నోటి ముందు ఉండేవంట. అంటే భాగవతంలో పద్యాలు పాడుకుంటూ అలా గడిపేవారు. అంతటి ప్రశస్తి కలిగినటువంటి భాగవతం కోసం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అయితే ఈ భాగవతాన్ని మన తెలుగులో వచ్చినటువంటి భాగవతం ఉంది కదా, ఈ భాగవతాన్ని మొట్టమొదటిసారిగా 1848వ సంవత్సరంలో పురాణం హయగ్రీవ శాస్త్రి, పురాణం హయగ్రీవ శాస్త్రి మొట్టమొదటిసారిగా ముద్రించడం జరిగింది ఈ యొక్క భాగవతాన్ని. అయితే ఈ భాగవతం కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ భాగవతాన్ని ఇది పురాణ ప్రక్రియకి చెందిందిగా మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క భాగవతానికి సాత్వత సంహిత అనేటటువంటి పేరు కూడా ఉందండి. సాత్వత సంహిత అని దేన్ని అంటారు సార్ అని అడిగితే భాగవతాన్ని పిలుస్తారు, సాత్వత సంహితగా చెప్తారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భాగవతం ఉంది కదా, ఈ భాగవతం కంట శ్రీధరుడు అనే కవి శ్రీధరియ వ్యాఖ్య కూడా రాశాడని అంటారు. శ్రీధరియ వ్యాఖ్య అంటే ఈ శ్రీధరియ వ్యాఖ్యను కూడా ఈ యొక్క బమ్మిరిపోతన మూలంగా తీసుకున్నట్టుగా చెప్తారు ఈ యొక్క అనువాదంలో. అసలు భాగవతంలో భాగాలను ఏమంటారు సార్ అని అడిగితే స్కందాలు అంటారు. మరి భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు సార్ అని అడిగితే ఇక్కడ మనం చూసినట్లయితే శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పినట్టుగా చెప్తారండి. ఈ భాగవత కథను ఎవరు ఎవరికి చెప్పారని అడుగుతాడు శుక మహర్షి ఉన్నారు కదా. ఈ శుక మహర్షి పరీక్షిత్ మహారాజు ఉంటాడు. ఈ పరీక్షిత్ మహారాజుకి చెప్పినటువంటి కథే ఈ యొక్క భాగవతంగా చెప్తారు. అయితే ఈ యొక్క శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని చెప్పడమే కాకుండా ఈ శుక మహర్షి ఏం చేస్తారని అడిగితే ఈ యొక్క భాగవతానికి మోక్ష శాస్త్రం అని పేరు పెట్టారండి. మోక్ష శాస్త్రం అంటే భాగవతానికి ఇక్కడ హయగ్రీవ బ్రహ్మ విద్య అనేటటువంటి పేరుంది. భాగవతం అనే పేరు కూడా మనకు తెలుసు. అలాగే సాత్వత సంహిత అనే పేరు కూడా మనకు తెలుసు. అలాగే మోక్ష శాస్త్రంగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
బమ్మిరి పోతన శ్రీ కైవల్య పదంబ చీరుటికై అంటూ ఈ భాగవతాన్ని ప్రారంభించాడు. కైవల్యం అంటే ఏంటి? మోక్షం అంటే మోక్ష ప్రధానము. అతని యొక్క ఉద్దేశం ఏంటి? భాగవతం యొక్క రచన ఉద్దేశం ఏంటంటే మోక్షాన్ని పొందడం కోసము భాగవతాన్ని రాసినట్టుగా చెప్తా ఉంటారు ఈ యొక్క బమ్మిరిపోతన యొక్క దీంట్లో. అయితే ఈ భాగవతాన్ని ఈ బమ్మిరిపోతను రాస్తూ చాలా ఆనందపడుతూ అంటాడు, నా యొక్క రచన ఏ రాజుకి అంకితం చేయను, శ్రీరామచంద్రుడికి మాత్రమే అంకితం చేస్తానని చెప్తూ ఈ యొక్క బమ్మిరిపోతన ఈ అద్భుతమైనటువంటి భాగవతంలో పద్యం పలికడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికదవే రెండుగాద నే పలుకగనేల రామభద్రా పలుకగనేల రామభద్రా. చూడండి సార్ ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. పలికడిది భాగవతమట ఆయన పలికేది భాగవతమేనట. పలికించడివాడు రామభద్రుండట ఆయన చేత పలికించేది మాత్రము శ్రీరామచంద్రుడట. నే పలికిన భవహరమగునట ఈ గొప్ప గ్రంథాన్ని రాయడం వల్ల మోక్షం కలుగుతుంది అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే భవం అంటే పుట్టుక, హరమ అంటే చావు. ఈ పుట్టుక చావు మధ్య నేను చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం వల్ల, ఈ మంచి రచన వలన, ఈ భాగవతం రాయడం వలన నేను మోక్షాన్ని పొందుతానని చెప్పుకున్నాడు బమ్మిరి పోతన. మరి పోతన రాసినటువంటి భాగవతంలో భాగాల్ని, ఈ భాగవతంలో భాగాల్ని ఏమంటారు సార్ అని అడిగితే స్కందాలు అంటారు సార్. స్కందాలు అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. రామాయణంలో భాగాల్ని కాండలని, అలాగే భారతంలో భాగాలని అయితే ఏమంటారు పర్వాలని, అలాగే భాగవతంలో భాగాల్ని స్కందాలు అని అంటారు. అయితే ఈ బమ్మిరి పోతన రాసినటువంటి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి, మీకు ఎప్పుడు మర్చిపోలేని విధంగా ఇక్కడ మీకు వివరిస్తాను చూడండి. భాగవతము భగవతానాం చరితం భాగవతము, భాగవతంలో భాగాల్ని స్కందాలు అంటారు. ఈ స్కందాలు ఎన్ని ఉన్నాయి సార్ అని అడిగితే 12 స్కందాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది కదా. ఈ 12 స్కందాలని మన యొక్క పండితులు ఒక రుచికరమైన చెరుగుగారితో పోల్చారనుకుందాం. బిట్టు అది అడగడు, చెరుగుగారితో పోల్చారా, తాటిమట్టతో పోల్చారా, కొబ్బరి చెట్టు, ఇది కాదు బిట్టు. ఇక్కడ అద్భుతమైన బిట్లు వస్తున్నాయి, అది అర్థం అవడం కోసమే ఇది ఒక చెరుగుగారిలో వేస్తున్నాను, మీరు జీవితంలో మర్చిపోరు. భాగవతంలో భాగాలను ఏమంటారండి? ఏమంటారు సార్? స్కందాలు అంటారు. ఈ స్కందాలు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని? 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాలను కూడా ఒక చెరుగుగారితో పోల్చారు అని అనుకుందాం. అయితే ఈ భాగవతాన్ని బమ్మిరి పోతన రాశాడు, కానీ ఈ భాగవతం నష్టమైతే, కొంత భాగం చెడిపోతే మిగిలిన భాగాలు ఎవరు రాశారు? ఇదే బిట్ అనమాట. మనకు చూడండి, గతంలో చదువులు అరిగించుట పాఠ్య భాగం 8 క్లాస్లో ఉండేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది టెక్స్ట్ బుక్లో. చూడండి, ఇక్కడ భాగవతం అనేది చాలా ముఖ్యమైనది. మనం గమనించినట్లయితే, మనం చూసినట్లయితే భాగవతం నుంచి ఖచ్చితంగా ఒక లెసన్ అనేది డెఫినెట్లీ మనకి అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, ఆంధ్ర టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, ఖచ్చితంగా భాగవతం నుంచి మనకి బాలీ క్రీడలు పాఠ్యభాగం ఉంది 7th క్లాసులో, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో భాగవతం నుంచే గ్రహించారు, దశమ స్కందం నుంచే గ్రహించారు. అలాగే మనకి దానశీలము పాఠ్యభాగం ఉంది 10th క్లాస్లో, 1st లెసన్ తెలంగాణ టెక్స్ట్ బుక్, అది కూడా భాగవతం నుంచి గ్రహించారు. టెక్స్ట్ బుక్స్ చెప్పుకునేటప్పుడు మరింత లోతుగా అక్కడ మళ్ళీ చర్చిద్దాం, ఇక్కడ టెక్స్ట్ బుక్ని టచ్ చేయొద్దు. త్వరలో టెక్స్ట్ బుక్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. భాగవతంలో భాగాలు ఏమంటారు? స్కందాలు ఎన్ని ఉన్నాయి? 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాలని బమ్మిరి పోతనే రాశాడు, కానీ ఇందులో కొంత భాగం నష్టమైంది. ఈ నష్టమైతే అప్పుడు పంచమ స్కందాన్ని ఎవరు రాశారని అడుగుతాడమ్మా, గంగన రాశాడండి. పంచమ స్కందాన్ని రాసింది ఎవరు సార్? గంగన. షష్ఠీ స్కందం అంటే 6వ స్కందం ఎవరు రాశారని అడిగితే సింగం రాశాడండి. షష్ఠీ స్కందాన్ని సింగం రాస్తున్నాడు. ఏకాదశ ద్వాదశ స్కందాలని ఎవరు రాశారని అడిగితే వెలగందల నారయ్య రాశారని అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్, గమనించండి. ఇక్కడ భాగవతాన్ని రాసింది ఎవరు? ఆ బిట్లు పోయినాయి. భాగవతాన్ని రాసింది ఎవరు అని అడిగితే మీరు వీడియో చూడనక్కర్లే, అది కూడా తెలియకపోతే భాగవతం రాసింది బమ్మిరి పోతన అందరికి తెలుసు. కానీ పోతన రాసిన భాగవతంలో కొంత భాగం నష్టమైతే పంచమ స్కందం రాసింది ఎవరు అడిగితే ఖచ్చితంగా ఏంటి మన ఆన్సరు? గంగన. షష్ఠీ స్కందం రాసింది ఎవరని అడిగితే సింగన. అలాగే ఏకాదశ ద్వాదశ స్కందాలు రాసింది ఎవరని అడిగితే వెలగందల. నారీ రచన ఉందంటారుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది.
ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లో మీకొందరికి ఎవరికైనా డౌట్ రావచ్చు. అసలు భాగవతాన్ని బమ్మిరిపోతాను రాస్తే కొంత భాగం ఎందుకు నష్టమైంది అని అడిగితే అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ కందుకూరి వీరేశలింగం గారు దీనికోసం గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎవరైనా స్టూడెంట్స్ డౌట్ అడిగితే దీన్ని మనం చక్కగా చెప్పొచ్చు. అసలు 5వ స్కందమో 6వ స్కందమో 11, 12 స్కందాలు ఎందుకు మిస్ అయ్యాయి అన్న దానికి వివరణ ఇచ్చున్నారు. కొంతమంది ఏమంటారంటే ఇవి బాగాలే ఇవి బాగాలి అందుకే బమ్మిరిపోతను విడిచిపెట్టాడు అతని యొక్క శిష్యులు స్నేహితులు అయినటువంటి వీళ్ళు ఈ యొక్క మిగిలిన భాగాలను పూరించారని అంటారు. కానీ ఈ భాగవత్ అన్నంట బమ్మిరిపోతున్న రెండు పెట్టుల్లో భద్రపరిస్తే చెదల పట్టిపోయాయి అని అన్నాడు. మరి చెదల పట్టిపోతే 5, 6 స్కందమో 11, 12 స్కందమో ఎందుకు చెదల పట్టిపోవాలని చెప్పి మనకు డౌట్ రావచ్చు. దాని కందుకూరు వీరేశలింగం గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఏమంటాడని అడిగితే బమ్మిరిపోతానంట చూడండి సార్, ఇక్కడ 1 నుంచి 6 స్కందాల వరకు ఒక పెట్టిలో పెట్టున్నాడు, అలాగే 7 నుంచి 12 స్కందాల వరకు మరొక పెట్టిలో పెట్టున్నాడు. పెడితే ఏమైంది, చెదలు ఎక్కడి నుంచి పడతాయి సార్? అడుగు భాగం నుంచి కదా పడతాయి. ఇలా ఈ అడుగు భాగం నుంచి చెదలు పెట్టిపోతే ఏం మిస్ అయ్యాయి, 5, 6 స్కందాలు పోయినాయి, 11, 12 స్కందాలు పోయాయి అంట. పోతే ఈ భాగాలను ఎవరు రాశారని సరితే పంచమ స్కందాన్ని గంగన, షష్ఠీ స్కందాన్ని సింగన రాసున్నాడు. 11, 12 స్కందాలను ఎవరు రాశారండి, ఎవరు? వెలగందల నారవి రాశాడనేసి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ఇది వేశాను కదా 1 నుంచి 12 స్కందాలు కూడా వేసున్నాను కదా, వీటిలో ముఖ్యమైన ఘట్టాల కోసం కూడా లోతైన విశ్లేషణ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, ఎక్కడ మనం కాంప్రమైజ్ కావట్లే, లోతుగా వెళ్తున్నాం. యాప్లో మొత్తం వీడియోస్ అన్నీ కూడా యాప్లో పెట్టున్నాం. ఇక్కడ మనం కేవలం పరిచయాలు మాత్రమే మీకు యూట్యూబ్లో వదులుతూ ఉన్నాం, అది గమనించాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రథమ స్కందం, దశమ స్కందం అందరికీ తెలుసు, శ్రీకృష్ణ బాలిక్రీడలు ఉంటాయని. కానీ మొదటి స్కందంలో ఏమున్నది, ఏముంది? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రథమ స్కందంలో ద్రౌపది మాతృహృదయం కనిపిస్తుంది. చూడండి, ద్రౌపది మాతృహృదయం, మాతృహృదయం ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే భాగవతంలోని ప్రథమ స్కందము, మొదటి స్కందంలో ద్రౌపది యొక్క మాతృహృదయం. ఉప పాండవులు మరణిస్తారన్నమాట. ఈ ఉప పాండవులు మరణిస్తారు, మరణించినప్పుడు ఆమె ఆవేదన. మరి ఈ విషయాలన్నీ కూడా మరలా ఈ ప్రథమ స్కందం చెప్పుకున్నప్పుడు మరలా మనం చెప్దాం. అలాగే ద్వితీయ స్కందంలో విశ్వం పుట్టుక, విశ్వం ఆవిర్భావం, ఈ విశ్వం ఏ విధంగా పుట్టిందో ఆవిర్భావం అంతా కూడా ఎందులో ఉందండి, ద్వితీయ స్కందము. అలాగే 3వ స్కందంలో ఏముంది సార్ అని అడిగితే కపిల మహర్షి వృత్తాంతము గతంలో అడుగున్నాడు. కపిల మహర్షి వృత్తాంతము భాగవతంలో ఏ స్కందంలో ఉంది అని అడిగితే సచ్చింది గురు, అక్కడ మనకి భాగవతంలో ఇంకా లోపలికి పోలే, ఇంకా పోతున్నాం, ఇంకా కపిల మహర్షి వృత్తాంతము 3వ స్కందంలో ఉంది. అలాగే 4వ స్కందంలో ధ్రువోపఖ్యానం, ధ్రువుని యొక్క ఉపఖ్యానం ఉంది. ధ్రువోపఖ్యానం ఎందులో ఉంది సార్ అని అడిగితే 4వ స్కందంలో కనిపిస్తుంది. మొదటి స్కందంలో అయితే ద్రౌపది మాతృహృదయం, 2వ స్కందంలో అయితే విశ్వం యొక్క ఆవిర్భావం, 3వ స్కందంలో అయితే కపిల మహర్షి వృత్తాంతం, 4వ స్కందంలో అయితే ఏదమ్మా ధ్రువోపఖ్యానము, 5వ స్కందం ప్రత్యేకించి ఏమి మనకు కనిపించటం లేదు. కానీ 5వ స్కందాన్ని గంగన్ రాసి ఉన్నట్టుగా మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అలాగే 6వ స్కందం ఉంది కదా, అజామిల ఉపఖ్యానం ఉందండి. ఇందులో ఏదుండండి, అజామిల ఉపఖ్యానం. అజామిల ఉపఖ్యానం అనేది ఏ స్కందంలో ఉందమ్మా అని అడిగితే 6వ 6వ స్కందంలో ఉంది. ఎక్కడి నుంచి బిట్లు వస్తాయి సార్, 7వ స్కందం ఉంది కదా, ఈ యొక్క 7వ స్కందంలో ఏ ఏ కథలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 7వ స్కందం కోసం మనం మాట్లాడుతున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. 7వ స్కందంలో ప్రహ్లాద చరిత్ర ఉందండి. గతంలో అనేక మార్లు అడుగున్నాడు, ఈ యొక్క ప్రహ్లాద చరిత్ర భాగవతంలో ఏ స్కందంలో కనిపిస్తుందని అడిగితే ఖచ్చితంగా మనం సప్తమ స్కందము. సప్తమ అంటే ఎంత, 7వ స్కందం అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రహ్లాద చరిత్రతో పాటుగా హిరణ్యకశిపుని వధ నరసింహావతారం కూడా ఇందులో కదా కనిపిస్తుంది. చూడండి, హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా, ఎవరు హిరణ్యకశిపుడు? ఈ హిరణ్యకశిపుడి యొక్క వధ, అలాగే నరసింహావతారం, ఈ నరసింహ అవతారం ఇది కూడా ఇందులో ఉంది సార్ అని అడిగితే 7వ స్కందంలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్, సప్తమ స్కందం. అలాగే మనం చూసినట్లయితే త్రిపురాసుర సంహారం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, త్రిపురాసుర సంహారం కూడా
ఎందులో ఉంది సార్ అని అడిగితే సప్తమ స్కంధంలో మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది సప్తమ స్కంధంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలుగా మనం చెప్పాము. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే అష్టమ స్కంధంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాల కోసం మనం మాట్లాడదాం. అష్టమ స్కంధంలో ఖచ్చితంగా మనం మొట్టమొదటిసారిగా గుర్తు రావాల్సింది గజేంద్ర మోక్షం అండి. గజేంద్ర మోక్షం అనే ఘట్టం, ఈ గజేంద్ర మోక్షంతో పాటుగా క్షీర సాగర మదనం కూడా ఇందులోనే కనిపిస్తుంది. క్షీర సాగర మదనం, ఈ క్షీరసాగర మదనంతో పాటుగా మనం కూర్మావతారం కూడా ఇక్కడ చూడవచ్చండి. కూర్మావతార ఘట్టం కూడా ఇందులో చూడవచ్చు. దీంతో పాటుగా జగన్మోహిని అవతారం చూడండి, జగన్మోహిని అవతారం, ఈ జగన్మోహిని అవతారం ఇందులో చూడవచ్చు. అలాగే మత్స్యావతారం కూడా ఇందులోనే చూడొచ్చండి. మత్స్యావతారం కూడా ఇందులో అండి, ఎక్కడ అష్టమ స్కంధంలో చూడొచ్చు. ఇంతే, ఎనిమిదో స్కంధంలో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మదనం, కూర్మావతారం, జగన్మోహిని అవతారము, అలాగే మత్స్యావతారం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే వామన అవతార ఘట్టం కూడా మనం ఎనిమిదో స్కంధంలో చూడొచ్చు. ఏడో స్కంధంలో అయితే ప్రహ్లాద చరిత్ర అనేసి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అలాగే తొమ్మిదో స్కంధంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఏవో మనం చూద్దాం. ఈ తొమ్మిదో స్కంధంలో అంబరీషోపఖ్యానం మనం చూద్దామండి. అంబరీషోపఖ్యానం ఉంది కదా, ఈ అంబరీషోపఖ్యానము ఇందులో మనం చూడొచ్చు అని అడిగితే ఖచ్చితంగా తొమ్మిదో స్కంధంలో నవమి స్కంధం అనేసి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అలాగే మరొకటి శ్రీరామ కథ చూడండి, శ్రీరాముని యొక్క కథ భాగవతంలో ఏ స్కంధంలో వచ్చిందని అడిగితే నవమి స్కంధం అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే రంతిదేవుని చరిత్ర అంటే వంశ చరిత్రలు ఇందులో ఉన్నాయి సార్ అని అడిగితే ఈ వంశ చరిత్రలన్నీ కూడా ఇందులో సార్ అని అడిగితే నవమి స్కంధంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ దశమ స్కంధం, అసలు భాగవతంలోనే చాలా ముఖ్యమైన స్కంధము దశమ స్కంధం అండి. పోతన యొక్క రచనల్లో గొప్ప రచన భాగవతం అయితే భాగవతంలో ముఖ్యమైన స్కంధం దశమ స్కంధం అనేసి మనకు తెలుసు. శ్రీకృష్ణ అవతారము, శ్రీకృష్ణు యొక్క బాల్యక్రీడలు చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకృష్ణుని బాల్యక్రీడలు ఇందులో ఉన్నాయి సార్ అని చెడితే భాగవతంలోని దశమ స్కంధము, ఈ దశమ స్కంధంలో ఉన్నాయి. మనకు చూడండి, పాత టెక్స్ట్ బుక్లో శ్రీకృష్ణులలో పాటి భాగం కానీ, చదువులు ఆరగించిన పాటి భాగం కానీ, ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లోని 7వ తరగతిలో ఉన్నటువంటి బాలిక్రీడల పాటి భాగం కానీ దశమ స్కంధం నుండే గ్రహించడం జరిగినట్టుగా మీరు భావించాలి, గుర్తుంచుకోవాలి. అలాగే ఈ శ్రీకృష్ణు యొక్క బాలిక్రీడలు, అలాగే మనం చూసినట్లయితే రుక్మిణీ కళ్యాణం అండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే రుక్మిణీ కళ్యాణం, ఈ రుక్మిణీ కళ్యాణంతో పాటుగా గోపికా గీతాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి సార్ అని అడిగితే దశమ స్కంధంలోని ముఖ్యమైన ఘట్టాలుగానే మనం చెప్పుకోవాలి. అలాగే దశమ స్కంధంలోనే నరకాసుర సంహారం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ దశమ స్కంధంలోనే కుచేలోపఖ్యానం, శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహితులు కదా, ఆ కుచేలోపఖ్యానం కూడా దశమ స్కంధంలోనే మనం చూడొచ్చు. భాగవతంలో దశమ స్కంధంలో ముఖ్యమైన ఘట్టాల కోసం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. అలాగే మనం గమనించినట్లయితే పౌండ్రిక వాసుదేవుల యొక్క కథ కూడా ఇందులోనే ఉంది, శిశుపాల వధ కూడా దశమ స్కంధంలోనే ఉంది. చూడండి, పౌండ్రిక వాసుదేవుల యొక్క కథ, శిశుపాలుని యొక్క వధ, అలాగే మనం చూసినట్లయితే సుభద్ర ఈ ప్రణయం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి సార్ అని అడిగితే దశమ స్కంధంలో అనేసి మాత్రం మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇంకా లోపలికి పోవాలి. ఇక్కడ ప్రహ్లాద చరిత్ర చెప్పినప్పుడు నవవిధ భక్తి మార్గాలు అనేటటువంటి విధానం కూడా మనం చెప్పాలి. ఈ 9 విధాలైనటువంటి భక్తి మార్గాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా మరలా మనం చర్చించుకుందాం.